हाय फ्रेंड्स अंदर की नमस्ते वीडियो मंची पल्लील चटनी पुड़ी तैयार विधान चूपना टेस्ट मत चला चला टेस्ट उ चला सिंपल तैयार इधर कैसे ओ 20 to 25 डेस वरकू यूज अंत बहुत टेस्ट मत ये मत वेरेसा चला चला टेस्ट उ दीन एला तैयार इप्ड चूदा मुझे स्टव पैन कड़ाई पेको अंदर वेरशन विना वेसको कप वरक बेवाली माड़पोक बेगन तरह वीट प्लेट की पक्की तीसवाली मतम को अदे कड़ाई की कुछ नून वेसको मिपकाल वेवाली बैड मिपकायल को गुंटूर मिपकायल को बैड मिपकायल कलर कोसम गुंटूर मिपकायल कारम कोसम यह मिपकायल वेगन तरह करेपाक अंदे सैजा वेल्लुल्ली उलसी वेसुकोवाली रेंडु बागा वेगन तरह कोद्दिगा जिलकर कोद्दिगा तल्ली नुव्वुलु వేసేసుకొని ఏంచుకోవాలి మంటని లోపలంలో పెట్టుకొని లేదంటే మాడిపోతుంది మాడిపోతే చట్నీ పొడి అనేది టేస్ట్ అనేది చెడిపోతుంది ఆ తర్వాత ఒట్టుకొబ్బరి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒట్టుకొబ్బరిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని తగినంత ఉప్పు టేస్టికి సరిపడినంత ఉప్పు రాళ్ళు ఉప్పు వేసేసుకొని మిర్చి జల్ల వేసేసుకొని మిర్చి పట్టేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ లో వేసేసుకొని బాగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఎక్కడా ఉంటల్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అంతా కలిసేలాగా ఇలా మొత్తం కూడా కలిపేసుకొని తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే పల్లీల చట్నీ పొడి రెడీ అయినట్లే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి దోస్ చేసినప్పుడు ఇడ్లీ చేసినప్పుడు चपाती చేసినప్పుడు ఇది కొద్దిగా చట్నీ పొడి వేసుకొని అందులోకి పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి ముఖ్యంగా రైస్ వేడివేడి రైస్ లోకి కొద్దిగా చట్నీ పొడి అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్